హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సగ్గుబియ్యంతో చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను ఇన్స్టెంట్ ఎనర్జీనిచ్చే ఈ సగ్గుబియ్యం కిచరీని చాలా ప్రాంతాల్లో ఉపవాసం ఉన్న టైంలో పలహారంగా తీసుకుంటూ ఉంటారు ఇంకా ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పొడిపడి లాగే సగ్గుబియ్యం కిచరీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు లావు సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి సగ్గుబుయ్యలో ఉన్న స్టార్చ్ అంతా పోయేలాగా వాష్ చేసుకుంటే మీరు కుక్ చేసుకునేటప్పుడు అతుక్కోకుండా ఉంటుంది అలాగే నానబెట్టుకునేటప్పుడు కూడా ఒక కప్పు సగ్గుబియ్యానికి ముప్పావు కప్పు వాటర్తో నానబెట్టుకుంటే ఇలా పొడిపొడలాడుతూ వస్తుంది వస్తుంది సగ్గుబుయ్యమలో ఎక్కువ వాటర్ పోసుకుని నానబెట్టుకుంటే కిచరీ కూడా మీకు స్టిక్కీగా వస్తుంది ఇప్పుడు సగ్గుబియ్యాన్ని టూ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక రెండు మూడు సార్లు వాటర్తో మొత్తాన్ని వాష్ చేసుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత కూడా కడుగుకోవటం వలన పైన ఉన్న స్టార్చ్ కూడా రిమూవ్ అయిపోతుంది చూడండి సగ్గు ఏం పర్ఫెక్ట్గా నానాయి ఇలా అప్పుడప్పుడు ఆడుతూ ఉండాలి వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు అలాగే ఒక టేబుల్ స్పూను జిడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జిడిపప్పు పల్లీలను దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చిని శనగ కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు టైంలో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక చిన్న ఆలుని తొక్క తీసేసి ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పచ్చి బంగాళదుంప ముక్కలే వేసుకున్నాను మీరు కావాలంటే ఉడికించిన బంగాళదుంప ముక్కలైనా వేసుకోవచ్చు బంగాళదుంప ముక్కలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మీరు తాలింపులోనే ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే వేయటం లేదు ఇలా ఆలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము యాడ్ చేసుకోవాలి మీరు క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకునే వేసుకోవచ్చు ఆలు క్యారెట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకున్నాను ఆ క్లిప్ మిస్ అయిందండి అలాగే దీనిలోనే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ అలాగే టేస్ట్గా సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే ఇలా సగ్గుబయ్యం మొత్తం ట్రాన్స్పరెంట్గా అవుతాయి ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీరు పుట్నాల పౌడర్ ప్లేస్లో పల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా లాస్ట్లో కొంచెం పౌడర్ యాడ్ చేసుకోవటం వల్ల ఎక్స్ట్రా తేమను పీల్చుకుంటుంది అలాగే కిచడీకి మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు దీనిలోనే ఒక అరచక్క నిమ్మరసం కూడా పిండుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా అప్పుడప్పుడు ఆడే సగ్గుబియ్యం కిచరీ రెడీ అయిపోయింది దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్